ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేవులాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం 100% ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన ముద్రలు, దానితో కూడుకున్న సిద్ధి ఉపాయం చెప్తాను. అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి? చాలామంది అక్క చెల్లెళ్ళు, మిత్రులు మేడ్స్ రెండు కామెంట్స్లోనూ, గురువు గారు రాబోయే సంవత్సరం అంత అనుకూలంగా లేదంట కదా, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయంట కదా, మా జాతకం అసలు బాగోలేదు, మేము జ్యోతిష్యాన్ని చెప్పించుకున్నాము, జాతకం ఏమీ బాగోలేదన్నారు, మా రాశి బాగోలేదన్నారు, ఈ సంవత్సరం ఆదాయం లేదన్నారు, ఇలాంటివన్నీ చాలామంది అడగడం జరిగింది. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు జాతకంలో తారాబలం తగ్గినా, అలాగే గ్రహదోషాలు ఉన్నా, అలాగే ధనయోగం లేకపోయినా, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, అలాగే తంత్ర మంత్ర ప్రయోగ బాధలతో బాధపడుతూ ఉన్నా, ముఖ్యంగా ఉద్యోగాన్ని విషయంలో ఉన్నవారు ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా రాకుండా ఉన్నా, అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా, డైవర్స్ దాకా కేసు అయిపోయిందండి కానీ విడిపోవాలనుకోవడం లేదు, అలా విడిపోకుండా ఉండడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే పిల్లల చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది, చాలా తేలికైన ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేయండి. రోజు ఒక 5 నిమిషాల సేపు ఈ ఉపాయం చేస్తే చాలు. ఇక్కడ మంత్రము లేదు, అలాగే పూజ లేదు, ఓన్లీ క్రియ మాత్రమే ఉంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఇప్పుడు చెప్పిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ఉపాయం చేయటం వల్ల. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు మీ సోషల్ నెట్వర్క్లో కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంతకుముందు లాభాలు చెప్పాను, ప్రప్రథమంగా మీకు మీలో ఉన్న శక్తి పెరుగుతుంది. ఎవరికైనా తారాశక్తి తగ్గినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి, పంచభూతాలు మీకు సహకరిస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల. ముఖ్యంగా నవగ్రహాల్లో ఏ గ్రహదోషం ఉన్నా తొలగిపోతుంది. అలాగే తంత్రం అంటే తాంత్రిక బ్లాక్ మ్యాజిక్లో ఉన్న అంటే ఎగ్జాంపుల్ చేతబడి, చిల్లంగి, ఇలాంటివి రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. అలాంటి ప్రయోగాలు ఉన్నా, ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా తొలగుతాయి, అంత శక్తి ఉంటుంది. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు 4 రకాల శక్తులు వస్తాయి. 1, తారాశక్తి వస్తుంది. 2, పంచభూతాల నుంచి శక్తి వస్తుంది. 3, నవగ్రహాల నుంచి రక్షణ కలుగుతుంది, నవగ్రహ బాధల నుంచి రక్షణ కలుగుతుంది, రక్షిస్తాయి. 4, లక్ష్మీ యోగం కలుగుతుంది. ఈ 4 ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యానికి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఎలా చేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇది స్కిప్ చేస్తే అర్థం కాదు, ఎందుకంటే ఈ ఉపాయాలు ముద్రలు ఉంటాయి, ఈ తేలికైన ముద్రలు చాలా ఈజీగా పనిచేస్తాయి. ముందుగా మీరు ఈ ఉపాయం చేయడానికి ఏ సమయంలో అయినా సరే రోజులో మీరు ఏ సమయాన్ని ఎంచుకోండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అయినా పర్వాలేదు, ఉదయం చేస్తే చాలా శ్రేష్టం. ముందుగా మీరు అన్ని పనులు పూర్తయిన తర్వాత మీ 2 చేతుల్ని, ఈ 2 చేతులు తీసుకోండి, ఈ 2 చేతుల్ని ముందుగా ఇలా పెట్టి ఇలా కొట్టండి. ఇదేంటి గురువుగారు కొట్టమని చెప్పారు, ఎందుకు కొట్టాలంటే మన చేతిలో ఈ భాగంలో తారామండలం ఉంటుంది, మొత్తం మన చేతుల్లోనే ఉంటాయి, అంతా మన చేతుల్లోనే ఉంటాయి. ఈ తారామండలం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా మీరు 1-2 నిమిషాల సేపు ఇలా కొట్టండి, మీకు తారాదోషం ఉంటే తొలగిపోతుంది. తర్వాత మీరు మీ చేతిలో ఉన్న వేలని ఒక్కొక్కటి అంటే ఈ 10 వేలలో ఇలా 1, 2, 3, 1, 2, 3 ఇలా ప్రతి వేలుని కూడా ఇలా ప్రెస్ చేయండి ఈ 2 చేతులకి. ఇలా మీరు 1-2 నిమిషాలు చేయండి. తర్వాత మీరు మీ 2 చేతుల వేలుని తీసుకొని ఒకదాంట్లోకి పెట్టండి. ఇందులో అర్థం ఏంటంటే మన ఈ గ్యాపులు ఉన్న వాటిని సంధులు అంటారు. అంగ సామాద్రికంలో దీనికి చాలా శక్తివంతమైన పరిహారాలు కూడా ఉంటాయి, అంటే దాంట్లో ఉన్న రేఖలు బట్టి జీవితాలు మారుతూ ఉంటాయి. ముందు వీడియోలో అది కూడా చెప్తాను. ఈ 2 చేతుల వేలు ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టి మెల్లగా మీరు ఇలా వీటిని ప్రెస్ చేస్తూ లోపలికి తోయండి చివరిదాకా. మీ జాతకంలో 9 గ్రహాలతో అంటే ఎలాంటి గ్రహదోషం ఉన్నా సరే జాతకంలో ఆ గ్రహదోషాలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఇలా చేయటం వల్ల. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇది కంటిన్యూ ఒక ప్యాటర్న్గా చేయండి.
ఇలా ఇలా గ్రహసంధులు అంటారు. మీకు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 12 రాసుల వారు ఖచ్చితంగా 12 రాసుల వారు ఇది ప్రయత్నం చేయండి, మీకు ఎటువంటి దోషమన్నా తొలగిపోతుంది, 100% గ్యారంటీ. అలాగే 3వది, ఇది చాలా తేలికైన ఉపాయం. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే, అంటే ఇది లక్ష్మీ యోగం కలగటం లేదు మాకు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మా జీవితంలో అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు లేదు అనుకునేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయండి. అంటే ముఖ్యంగా తంత్రము మంత్రము ప్రయోగ బాధలు ఉన్నవారు, లక్ష్మీ యోగం కలిగిన వారు, ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఉపాయం చేయొచ్చు. ఇది భైరవ ముద్ర అంటారు, భైరవుడి కోసం చేస్తారు, అలాగే శక్తి కోసం చేస్తారు, చాలా తేలికైంది. మీరు చేయి తీసుకోండి, కుడి చేతితో ఎడమ చేయి మీద మీ ఇక్కడ మణికట్టు మీద 1-3 సార్లు 1-2-3 కొంచెం సూర్యు కనిపిస్తుంది 1-2-3 ఈ చేతితో కూడా ఇలాగే ఈ చేతికి 1-2-3 1-2-3 ఇలా మీరు 1-2 నిమిషాలు కొట్టుకోండి. అంటే గట్టిగా కొట్టాల్సిన అవసరం లేదు, మెల్లగా. అలా మీరు అదొక 2 నిమిషాలు, ఇదొక 2 నిమిషాలు, ఇదొక 2 నిమిషాలు, అలా 3-3-2 నిమిషాలు చేయండి, రోజు చేయండి. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయండి. ఇలా చేయటం వల్ల, ఇలా ట్యాప్ చేయడం వల్ల భైరవుడు మీకు రక్షణగా మారతాడు, ఎలాంటి దుష్టశక్తుల ప్రభావాన్ని మీ మీద లేకుండా చేస్తాడు. అలాగే ఆరోగ్యాన్ని కుదుటిపరుస్తారు, ఆరోగ్యం ఆటోమేటిక్గా మీకు చక్కగా మారుతుంది. అనారోగ్య సమస్యతో ఉన్నవారు చేయవచ్చు, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇంకొంచెం మెరుగైన ఆరోగ్యం కోసం కూడా చేయవచ్చు. ఈ 3 ముద్రలు, ఈ 3 విధానాలు చేయవచ్చు. ఇప్పుడు లక్ష్మీ యోగం కలగాలి అన్నాను కదా, లక్ష్మీ యోగం ఎందుకు కలుగుతుందంటే తారాశక్తి, గ్రహాల యొక్క స్థితి, అలాగే పంచభూతాల యొక్క రక్షణ, ముఖ్యంగా ఇచ్చేయడం వల్ల భైరవ శక్తులు కూడా మీకు రక్షణగా ఉంటాయి. యక్షిణీ శక్తులు భైరవ శక్తులు కనుక మన రక్షణగా ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్లే. ఇది ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మాది మతం కాదండి, క్రిస్టియన్లండి మేము, ముస్లిం అండి అనేవారు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు, దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కానీ ప్యాటర్న్ మాత్రం గుర్తుంచుకోండి, మొట్టమొదటి ఇది చేయాలి, 2వది నవగ్రహాల గురించి చేయాలి, 3వది అంటే వేలు ముందు పట్టుకోమని చెప్పాను కదా అది చేయాలి, తర్వాత 3వది ఏంటంటే ఈ ట్యాపింగ్ చేయటం. ముందు ఫస్ట్ వెనక పక్కన 3 సార్లు, కింద పక్కన 3 సార్లు, ఇలా 2 నిమిషాలు చేయండి. ఖచ్చితంగా 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇది సిద్ధి ఉపాయం. చాలా వరకు యోగాలోనూ తంత్ర సంబంధిత ముద్రల్లో కూడా వీటి యొక్క వివరణ ఉంటుంది. ముద్రల గురించి కూడా చెప్తున్నాను, అన్ని ముద్రలు అందరూ చేయలేరు, కానీ ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీకు ఇంకా తేలికైన ముద్రలు కూడా చెప్తాను. ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి, 2024 సంవత్సరం మీ అందరికీ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ముద్రలు చేయటం వల్ల, మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండటం వల్ల ఖచ్చితమైన ఫలితాన్ని పొంది తీరుతారు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.